ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల కసరత్తులో మరింత వేగం పెంచింది వైసీపీ. 5వ జాబితా కూర్పుపై సమాలోచనలు చేస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతూనే ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఇన్ఛార్జి మార్పుపై వైసీపీ పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తాడేపల్లికి పిలిచిన అధిష్టాన పెద్దలు కొత్త ఇన్ఛార్జి నియామకం ఖాయమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కర్నూలు టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తాడేపల్లి వెళ్లారు. గత కొన్నేళ్లుగా హఫీజ్ ఖాన్, ఎస్వీ వర్గం మధ్య విభేదాలు ఉన్నాయి. హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం తేల్చి చెప్పింది. దీంతో ఇన్ఛార్జిను మార్చాలా, హఫీజ్ ఖాన్ ను కొనసాగించి ఎస్వీకి నచ్చజెప్పాలా అన్నది అధిష్టానం ఆలోచిస్తోంది. ఇక ఇవాళ వెంకటగిరి నియోజకవర్గ నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సమావేశం కానున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మరికొందరు ఆశావహులతో ఆయన భేటీ అవుతున్నారు. మొత్తానికి ఇప్పటికే 4 జాబితాల్లో 10 మంది ఎంపీ, 58 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. అతి త్వరలో 5వ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.